प्रतिपक्ष नेतगा बाध्यतलु स्वीकरिस्तुन्ना एमएलसी श्री मधुसूदन आचार्य नागोल जीएसआई ट्रेनिंग इंस्टीट्यूट लो रूफटॉप सोलर प्रारंभोत्सव कार्यक्रम में पाल्गोन्न ईटेल दीपावली की मुंदु हेचआरटीसी उद्योगुलकु कांग्रेस गिफ्ट इच्चिंदी बांग्लादेश पै गेलुपुतो ऑल टाइम रिकॉर्ड साधिंचिन टीम इंडिया ఇక డీటెయల్స్ చూస్తే తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎమ్మెల్సీ శ్రీ మధుసూదన్ ఆచారి नागोल जीएसए ट्रेनिंग इंस्टीट्यूट लो रूफटॉप सोलर प्रारंभोत्सव कार्यक्रम में ईटेल राजेंद्र प्रसाद पाल्गोन्नारु।
కేంద్ర మంత్రివర్యులు పెద్దలు కిషన్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్ అరుణా సురేందర్ యాదవ్ గారు, ఎస్డి పతాజ్ గారు, హెచ్ఓడి సదన్ బిజన్, మాథ్యూ జోసెఫ్ డిడిజీ హెడ్ జిఎస్ఐటి, అగర్వాల్జీ చీఫ్ ఇంజనీర్, గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ గారు, మా అధ్యక్షులు రంగారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి ట్రైనింగ్ కోసం వచ్చినటువంటి యువ శాస్త్రవేత్తలకి రేపటి ఈ డిపార్ట్మెంట్ని గొప్పైనటువంటి మీ అందరికీ పేరు పైన నమస్కారం. గతంలో భారతదేశం అంటే ఒక చిన్న చూపు, థర్డ్ వరల్డ్ కంట్రీ అంటుండే. భారతదేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీ కింద జమగిరిచేసి పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, భారత్ లాంటి దేశాలని థర్డ్ వరల్డ్ కంట్రీ. భారత్ ఎవరో ఒకరి మీద డిపెండ్ కాకుండా, అయితే రష్యా మీద లేకపోతే అమెరికా లాంటి దేశాల మీద డిపెండ్ కాకుండా డెవలప్ అయ్యేటువంటి దేశం కాదనే భావన ఉంది. బాధాకరమైన అంశం ఏంటంటే ప్రపంచంలో ఏదైనా బ్యాంకులు సపోర్ట్ చేస్తే తప్ప ఈ దేశం అభివృద్ధి కాదనే భావన కూడా ఉంది. దట్ ఈస్ బిఫోర్ 2014. ఇవాళ టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ మోదీ. 10 సంవత్సరాల కాలంలో తక్కువ మాట్లాడి ప్రపంచంలోనే భారత్ యొక్క ప్రతిష్టని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి విషయం. టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. టుడే ఈజ్ ద ఎరా ఆఫ్ మోదీ. శాస్త్ర విజ్ఞాన ఫలాలని సమాజానికి అందించడం సంకల్పాన్ని నిరంతరంగా నెత్తిమీద తెచ్చుకొని దాన్ని ఆచరించి ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని, భారత గొప్పతనాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి వాళ్ళ. ఒకప్పుడు ఇవాళ ఎలక్ట్రిసిటీ పాట్నా, యూపీ లాంటి రాష్ట్రాల్లో షాపుల ముందు పోతే జనరేటర్లు లేనటువంటి షాపులు ఉండవు. జనరేటర్లే కొంతమంది షాపు యజమాన్యాలకి ఇళ్లకు కరెంటు సప్లై చేసేటువంటి దుస్థితి ఉండే. కానీ ఆఫ్టర్ మోడీ ఇవాళ దేశంలో సర్ప్లస్ పవర్ అందించినటువంటి దేశంగా ఇవాళ ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ ఆవిర్భవించింది. దీపావళికి ముందు హెచ్ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ గిఫ్ట్ ఇచ్చింది. దీపావళి కే శుభ అవసర పర్ हमारे जो एचआरटीसी के पेंशन के कर्मचारी हैं इनको सैलरी पहली को मिले ताकि दीपावली बीत चुके. जब पैसा जेब में नहीं होता तो फिर उस दीपावली का तो मैं आपकी भी सैलरी 28 तारीख को लेने की घोषणा करूंगा. इसके अलावा आपके जो मेडिकल बिल 9 करोड़ रुपए के हैं वो हमारी सरकार सारे बिल आने वाले 2 महीनों में क्लियर कर देगी. इसके अलावा 55 महीनों से जिनका, क्योंकि मैं जानता हूं जो भी ओवर टाइम है आपका, जिसमें एचआरटीसी को भी सहयोग करना पड़ेगा, जो भी ओवर टाइम आपका 55 महीने का है उसमें से 50 करोड़ रुपए देने की मैं घोषणा करता हूं 50-50. और 31 मार्च 2024 तक आपके सारे 97 करोड़ एचआरटीसी ने जो कमाया होगा उसके साथ मिलकर और हमारे साथ मिलकर हम इसको पूरे एचआरटीसी के पूरे 5 साल के जो पेंडेंसी है उसको हम क्लियर कर देंगे.
पांच साल की जो आपकी पेंडेंसी है, जो बेचारे एक घंटे ओवर टाइम जाते हैं, नाइट में जाते हैं, और दिसंबर तक हम आधा करेंगे, दिसंबर के अगले तीन महीने में आधा करेंगे। पर आपने भी ये सोचकर काम नहीं करना कि ये सरकार आती है, ये सरकार जाती है। आपने ये सोचकर काम करना है कि ये हमारा एचआरटीसी हमारा परिवार पालने का एक अच्छा साधन है, ये हमारा बगीचा है, इसको सींचना पड़ेगा, इसमें अनुशासन लाना पड़ेगा, इसकी ढंग से प्रूनिंग करनी पड़ेगी, तब अच्छे फल होंगे ना। आप ये सोचिए कि अगले तीन साल में हमने एचआरटीसी को भी अपने पांव पर खड़ा करना है, और 1500 बसों की जो फाइनेंशियल सपोर्ट है वो हमारी सरकार आप लोगों को देगी, लेकिन आपको अपने पांव पर खड़ा करना है। హైదరాబాద్ వేదికగా శనివారం రాత్రి బంగ్లాదేశ్లో జరిగిన మూడవ T20 మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు దుమ్మురేపిన విషయం తెలిసిందే. ఓపెనర్ సంజు శాంసన్ విధ్వంసకర సెంచరీ సాయంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పి ఏకంగా 297 పరుగులు సాధించింది. భారీ లక్ష్య ఛేదనలోని బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి కేవలం 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 133 పరుగుల తేడాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దీంతో ఈ విజయంతో భారత్ ఒక ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. T20 ఫార్మెట్లో పరుగుల పరంగా బంగ్లాదేశ్పై ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయంగా ఉంది. T20 ప్రపంచకప్ 2022లో బంగ్లాపై దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో గెలిచింది. ఆ రికార్డును ఇప్పుడు టీమిండియా బద్దలు కొట్టింది. కాగా హైదరాబాద్ T20లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగులు సాధించింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత బ్యాటర్లు చెలరేగారు. సంజు శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు ఏకంగా 173 పరుగులు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత చివరిలో హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో 47 పరుగులు బాదాడు. దీంతో భారత్ ఈ రికార్డు స్థాయి లక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. రుణమాఫీపై ఎల్లిగాడు మల్లిగాడు కాకుండా నేరుగా రేవంత్ రెడ్డి కేసీఆర్ చర్చకు రావాలని కాంగ్రెస్ పార్టీ నేత జగ్గారెడ్డి అన్నారు. రుణమాఫీపై చర్చకు సిద్ధమా అని హరీష్ రావును సవాల్ చేశారు. తాను ముఖ్యమంత్రిని ఒప్పించి తీసుకువస్తానని, కేసీఆర్ను ఒప్పించి హరీష్ రావు తీసుకురావాలన్నారు. ఇరువురి మధ్య ఎక్కడో ఇక్కడో చర్చకు భయమైతే సిద్దిపేటలో కూడా సిద్ధమన్నారు. ఇక దసరా వేడుకల్లో పాల్గొన్న ఆయన సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ ఓటమి అనేక పాఠాలు నేర్పుతుందని, తాను ఓడినా తన భార్యకు కార్పొరేషన్ పదవి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి పిలిచి ఆయన కోటాలోనే తన భార్య నిర్మలకు పదవిని ఇచ్చినట్లు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తన భార్య నిర్మల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కూడా ఉందన్నారు. ఏ పండుగ వచ్చినా తాను సంగారెడ్డిలో ముందుండి కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. జగ్గారెడ్డి బలహీనుడు కాదని, అదిరేటోడు బెదిరేటోడు కాదని ఒక ఫైటర్ అన్నారు. 1995లో ఓ సమయంలో రిగ్గింగ్ చేశానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వేలాది మందితో పోలీస్ స్టేషన్ ముట్టడించానన్నారు. ఎంత తోపులమైనా సరే కాటికి వెళ్ళక తప్పదన్నారు. రుణమాఫీకి సంబంధించి తాము పబ్లిసిటీ దగ్గర ఫెయిల్ అయ్యామన్నారు. బీఆర్ఎస్ మాత్రం పబ్లిసిటీ దగ్గర పాస్ అయింది కానీ వ్యాఖ్యానించారు. సాంకేతిక కారణాల వల్ల కొందరికి రుణమాఫీ కాలేదని తాము చెబుతూనే ఉన్నామని, కానీ హరీష్ రావు మాత్రం అసత్య ప్రచారం చేస్తున్నాడని మండిపడ్డారు. ఆర్థిక శాఖను కేసీఆర్ దివాలా పరిస్థితికి తెచ్చారని ఆయన ఆరోపించారు. 9.5 బీఆర్ఎస్ పాలనలోని రుణమాఫీ చేయలేకపోయారని విమర్శించారు. రుణమాఫీ జరగని రైతుల వివరాలను తీసుకురావాలంటూ అధికారులను సీఎం ఆదేశించినట్లు జగ్గారెడ్డి చెప్పారు. ప్రయాణికుల ముసుగులో బస్సులలో ఆటోలలో ప్రయాణిస్తూ ప్రయాణికుల బ్యాగుల్లోని విలువైన బంగారు ఆభరణాలు నగదు చోరీలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నేరస్తుల ముఠాను అరెస్ట్ చేసినట్లు జగ్గంపేట సీఐ విఆర్కే శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలోని భాగంగా పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీహరిరాజు పర్యవేక్షణలో ప్రయాణికుల వేషధారణలో చోలీకి పాల్పడుతున్నటువంటి 4 మహిళలు ఒక
పురుషుడిని గండేపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నంకు చెందిన ఒక మహిళ తన పిల్లలతో కలిసి ఏలేశ్వరంలోని తన అక్క ఇంటికి వచ్చి అక్కడి నుంచి తన అమ్మమ్మ గారింటికి గండేపల్లి మండలం మురారి వెళ్లేందుకు రాజమండ్రి వైపు ఆటోలో ఎక్కి ప్రయాణిస్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు తన బ్యాగ్లోని బంగారు వస్తువులను దొంగిలించినట్లుగా గండేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానంతో జగంపేట సీఏ వైఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో గండేపల్లి ఎస్ఐ యువి శివనాగబాబు తన సిబ్బందితోటి కేసు దర్యాప్తు చేపట్టడంతో 2 రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించారు. 12వ తేదీన గండేపల్లి మండలం మురారి శివారున ఈ యొక్క అంతర్జిల్లా నేరస్తులపై నిఘా పెట్టి మరీ అరెస్ట్ చేయడం జరిగిందని సీఐ తెలిపారు. పర్యవేక్షణలో జగ్గంపేట సర్కిల్ సీఏ మరియు గండేపల్లి ఎస్ఐ వారి టీము ఈ బ్యాగ్ లిఫ్టర్స్పై ప్రత్యేక నిఘా పెట్టి ఈ బ్యాగ్ లిఫ్టర్స్ ముఠాని 4 మహిళలు ఒక పురుషుని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఒక కారు అలాగే 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిని కోర్టుకు పంపిస్తాం. రేణుగుంట మండలం రామకృష్ణపురం గ్రామంలోని వెలసిన శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా శరణవరాత్రుల ఉత్సవాల్లోని శుక్రవారం శ్రీ మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు భక్తులకు కటాక్షించారు. తెల్లవారుజామున ఆలయ పూజారి మునిస్వామి అమ్మవారికి విశేష అభిషేకాలు నిర్వహించి శ్రీ మహిషాసుర మర్దిని ప్రతిరూపంగా శ్రీ అంకాల పరమేశ్వరి అమ్మవారిని అలంకరించారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన శుక్రవారం అవటంతో గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఉభయదారులు ఆలయ నిర్వాహకులు భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోని ఆలయ ధర్మకర్త కుట్రపాము మునికృష్ణ, కమిటీ సభ్యులు చంద్రయ్య, గురవయ్య, ప్రసాదు, సుబ్బయ్య, వినోదు, రాము, రాజా, హరి, రాఘవేంద్ర, జయరామయ్య, శ్రీను, రవి, హేమనాథ్ ఉభయదారులు పాల్గొన్నారు. ఇప్పుడు దీంతో 3వ రోజు నేను రావడం ఏమన్నా ప్రాబ్లం ఉందో నాకు తెలీదు. నాకు మోషన్స్ పెట్టి 3 రోజులు అవుతుంది. కడుపు నొప్పి, మోషన్స్, తలనొప్పి ఆ వాటర్ వల్లనే సార్. ఏమో తెలియదు సార్, వాటర్ డాక్టర్ అయితే వాటర్ వల్లనే ఆయన చెప్తారు. అది ఉండొచ్చు సార్ మినిమమ్ ఒక అంటే మా గల్లీకి ఉన్నారు సార్ ఒక 20-25 మంది వచ్చి మా కాలనీలో మా గవర్నమెంట్ హాస్పిటల్. సార్ అందరికీ నమస్కారం. నా పేరు దత్తారెడ్డి. మాది సంజీవరావుపేట విలేజ్ అండి, నారంగేడు మండల్, సంగారెడ్డి డిస్టిక్ట్. సార్ గత 3 రోజుల నుంచి మా ఊర్లో ఖచ్చితంగా వాటర్ ప్రాబ్లం అవుతుంది. చాలామంది అస్వస్థతకు గురైపోయారు. సమస్య ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఒక అబ్బాయి చనిపోయాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని చనిపోయాడు. వాంతులు, విరేచనాలు జరుగుతున్నాయి ఘోరంగా. చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఇప్పుడు కూడా ఈరోజు ఆల్రెడీ మా నైట్ ఒక ఆమె చనిపోయింది, పెద్ద మనిషి. చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడక్కడ హాస్పిటల్లో ఇప్పుడు కేర్ హాస్పిటల్ ఆల్రెడీ 3 ఉన్నారు. ఆల్రెడీ ఇక్కడ చిన్నపిల్ల హాస్పిటల్లో ఒక పాప ఉంది, మా పాపనే ఉంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు. ఇక్కడ అక్కడ వాళ్ళ ఆరోగ్యం క్షీణించి సంగారెడ్డి హాస్పిటల్ కూడా ఇంతకుముందు వెళ్ళిపోయారు ఆల్రెడీ. సో అక్కడక్కడ దసరా పండుగ చేసుకోలేకుండా ప్రతి ఇంట్లో ఒక రమారమిగా ఒకరు లేదా ఇద్దరు ఖచ్చితంగా ఈ బారిన పడ్డరు. ఆల్రెడీ వామిటింగ్ అవుతా ఉంది, ఖచ్చితంగా మోషన్స్ అవుతా ఉన్నాయి. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది సార్. దయచేసి అధికారులు తక్షణమే స్పందించండి. దయచేసి శాసనసభ్యులు కూడా సార్ మీ దండం పెడుతున్నాం సార్ కొంచెము. గౌరవ శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి సార్, ఎమ్మెల్యే గారు, దయచేసి అధికారులకు ఖచ్చితంగా చెప్పండి సార్ కొంచెం. చెప్పేసి ఇమ్మీడియట్లీ మా ఊరికి సమస్యను పరిష్కరించాలని అందరి తరఫున నేను విన్నవించుకుంటున్నాను సార్. దయచేసి అధికారులు మీ తప్పని మేము భావించట్లేము, కానీ చూడండి ఒకసారి మా ఊర్లో బావి వాటర్ ఉన్నాయి ఆల్రెడీ. అక్కడ చూడండి, దాంట్లో చిన్న చిన్న పురుగులు తిరుగుతున్నాయి సార్. దాంట్లో చనిపోయింది ఆల్రెడీ. ఎంత అంటే అంత గలీజు ఉన్నాయి వాటర్ చూస్తేనే వామిటింగ్ వస్తుంది. అంత వాటర్ అంత ఘోరంగా ఉంది. అందరూ పండగకి వచ్చారు కానీ పండగకి రాగానే ఇక్కడ పండగ చేసుకోవట్లేదు సార్. అందరు దావకచ్చుడు తిరుగుతున్నారు. దయచేసి తక్షణమే స్పందించండి అధికారులు. ఏమన్నా అనుకోండి కానీ ఇక దయచేసి ఈ క్లెయిమ్ మీరు స్పందిస్తారని కాంక్షిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. నా పేరు దత్తారెడ్డి.
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని విజయదశమి దసరా పండుగ పురస్కరించుకుని రామాయంపేట పట్టణ ప్రజలు గోల్పర్తి శివార్లోని పాలపెట్టెను చూడటానికి ఏర్పాట్లు చేశారు. అక్కడ ప్రజలు తండోపతండాలుగా క్యూ లైన్ కట్టి మరీ పెద్ద ఎత్తున ప్రజలు పాలపెట్టెను చూసి సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి ప్రజలు డప్పచొప్పలతోటి ర్యాలీగా వెళ్లి జమ్మి చెట్టుకు పూజలు చేశారు. తర్వాత కుటుంబ సమేతంగా ప్రజలు దేవాలయాల్లోకి వెళ్లి అక్కడ దైవ దర్శనం చేసుకుని జమ్మి ఆకులు వరిగెలలు పెట్టి అక్కడి నుండి ప్రజలు ఒకరికొకరు కలిసి ఆలింగనం చేసుకుని దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ దసరా పండుగ వేడుకలు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మరియు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఎమ్మెల్సీ శ్రీ మధుసూదన్ ఆచారి. నాగోల్ జిఎస్ఐ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో రూప్ టాప్ సోలార్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల. దీపావళికి ముందు హెచ్ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ గిఫ్ట్ ఇచ్చింది. బంగ్లాదేశ్ పై గెలుపుతో ఆల్ టైమ్ రికార్డు సాధించిన టీమిండియా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.